వస్తాడు నారాజు రా రోజు విరోజు రానే వస్తాడు నిలా రా రోజు విరోజు కాతే కపు

చిల్లర వస్తుందో బోర్డు చిల్లర లెక్కటి కూడా సరిపోతుంది ఆ చిల్లర అంత ఎత్తుకలేదు నువ్వే కదా చిల్లర మొగ కూడా సరే సరే గాని వార్తలు తెచ్చావు ఈ రోజు మంచి మంచి వార్తలు తెచ్చాను ఇది చెప్పు మరి నల్లారు కిషోర్ గారు ఉన్నారు కదా ఆ అవునారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అవును ఇప్పుడు ఆయన మళ్ళీ టీడీపీలో జాయిన్ అయిపోతున్నాడు కాంగ్రెస్ కదరా ఆయన ఇప్పుడు టీడీపీ కదా ఏంటో ఎవరికి ఇష్టం వచ్చినట్టు దాంట్లో చేరిపోతున్నారు మళ్ళీ అయిపోతారు ఇష్టం ఎవరిని కానీ రాజకీయాలు అంటే ఇంతేనేమో మరి ఏదైనా డబ్బుతో పని అది నిజమే వాళ్ళదే అలాదే మన షో కి పిలిచాడు బాబు ఆ వెళ్ళారు ఏంటో అనుకున్నాం షో అనుకున్నాం టిడిపి జాయిన్ అయిపోయాడు అక్కడే అర్థం చేసుకోవాల్సినది ఏదో గూడు గుట్ట మన జరిగి ఉంటదని ఏమో ఏం భార్య భర్త ఏమో మీ సిగ్గు శరం జీవి నెత్తరు మంచి మర్యాద మానవ జరం ఉండదే అమ్మాయి గారు ఆడవాళ్ళని అంటున్నారు నేను అమ్మాయి కాదంటలేదు దీంట్లో మంచోళ్ళు ఉంటారు అవును కొంచెం చెడ్డోళ్ళు ఉంటారు అవును ఆడవాళ్ళు అందరి అందరూ అమ్మాయి ఉంటది సావిత్రి కూడా ఉంటది ఉంటది కదా ఏం జరిగిందంటే జరిగింది మోగుడు ఏదైనా తెచ్చినప్పుడు మహారాజా మీరు చాలా మంచోరు మీ పాలదాజ్ని అంటారు అదేంటి అనుకోరే ఎదవా ఒరే బాడుకోని తిడతారు అందరు అలా ఉండరు రా ఎందుకు అంటారు అమ్మాయి గారు నేను బోయిన పల్లె అదే జరిగింది ఏం జరిగింది రా తెచ్చిన రోజు తెచ్చినప్పుడు నా ముగ్గురు బంగారం ముగ్గురు పిల్లలకి అంది అడేం తేటలేదు అని చెప్పి అంది మా ముగ్గురు పిల్లలు తీసి నా మూడు ఇటు పోయి అయ్యో పాపం ఇంకేంట్రా గట్టి అమ్మాయికి ఏం గట్టి తూర్పు దండం పెట్టుకుని గోదట్లు దూసే అయ్యో మరి పోలీసులు ఏం చేయలేదు రా భర్త పోలీసులు ఏం చేస్తారు దాన్ని వేరే అర్థాలు వస్తాయి ఏం చేయడం కాదు ఏదో చెప్తారు వినుగుతామో ఉంటారు అంత అన్నవా ఎత్తుతారు బోల్డ్ పోనీ ఎత్తుతారు అయితే సీఎం అని కూడా పరిగెత్తాలా లానే పరిగెత్తాలా జగిర్ గారు వారాల మీద వారాలు వారాల మీద వారాలు ఇసిరేస్తున్నారు అడుగురు బుద్ధి అక్కడికి పోతే ఇందాక అన్న యాదగిరి గొట్ల అడుక్కున్నట్టు తెచ్చుకున్నా నువ్వు పెళ్లి చేసుకుంటే బుడుక్కునే యదవా నేను అన్ని అయితే స్త్రీలు అడుక్కునే కాదురా కోరికలు ఉంటాయి కదా అంటే నాకు విజయ్ దేవరకం నుంచి పెళ్లి చేస్తారేమో అని అడుక్కుందామని వెళ్తున్నా విజయ్ దేవర కూడా భయం చేస్తున్నా ఆ కేసీఆర్ గారు నువ్వు చేసినట్టు పోయి భయం చేసినా ఆ సంజయ్ గారు మర్చిపోయిన మర్చిపోయారంట ఆయన అయ్యో కేసీఆర్ కేసీఆర్ అని జాపం చేసిండ మర్చిపోయాడు ఆయన అదేదో శివ జపం వేసినా కూడా పుణ్యం వచ్చేది కదరా మరి ఏం చేస్తాడు వరం మీద వరాలు ఇది అయ్యో మా కవితక్క ఢిల్లీ వెళ్తా లేదమ్మా అదే రమ్మన్నారు అంటే ఎవరు ఇంటికి పోతున్నారు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారా అక్కడ సీఎం కూతురు కదా వాళ్ళు ఎంక్వైరీ ఎంక్వైరీ అయ్యింది అనుకుంటా ఏమైంది తప్ప ఏమీ అయ్యో మరి ఇప్పుడు ఎట్ల వాలీడికి వస్తే ఆ ఖర్చు అన్ని ఎవరి చూసుకుంటారు ప్రభుత్వం చూసుకుంటే మంత్రి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఒకటే అంతేరా డబ్బులు ఉన్న వాళ్ళకి అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదన్నీ కాళ్ళ దగ్గరికి వచ్చే పడతాయి అంతే కదా అంతే గరాలు దగ్గర చేసినట్టు కొల్ల కిలోమీటర్ లోపలికి అవును రా నేను కూడా మా శర్మిలతో వెళ్ళి దీక్ష చేసి వచ్చిన రే నువ్వు తెల్లవారుజమ్మని వెళ్ళావు కదా అది నువ్వు వద్దని చెప్పావని వచ్చి సూసైడ్ చేసుకోయింది వెంట పడుతుంది అంటే నేను ఎప్పుడో అనుకున్నా

ఆ ఆంధ్రప్రదేశ్ ఉంటే ఎప్పుడో బాగుపడేది ఎప్పుడో అభివృద్ధి జరిగేది కూడా

అంటే మనం ఇప్పుడు కూడబెట్టిన లోతులు ఎట్రా ఆయన అంతే విశ్వాసం విశ్వాసమేనా అంతేరా అమ్మాయి గారా నాకు ఒక ముప్పై వేలు అప్పుగా అమ్మాయి గారు మీరు ఓటీ చెప్తే నేను రాజీ చేస్తాను అదేంటా ఓటీపీకి డబ్బులకి సంబంధం ఏముంది ఏముంది అమ్మాయి గారు ఈ ఫోన్ చేస్తానా ఓటీపీ చెప్పండి అమ్మాయి గారు అంటానా మీరు చెప్తారు డబ్బులు అమ్మ దొంగ ఎదవ్వా నా డబ్బులు నీ అడిగిపోతున్నాయా అనుకున్నా అన్ని నువ్వెత్తేస్తున్నావా నిజం చెప్పరా ఎన్ని వేసుకున్నావు ఇప్పటికి డబ్బులు ఒక లక్ష యాభై వేలు మింగేసిన అమ్మాయి దగ్గర నుంచా అయినా ఓటీపీతో అట్టేట తీసుకుంటారా డబ్బులు సైబర్ నేరగా చేసేదండి అయ్యే అది నిజమేరా నేను ఈ రోజు విన్నాను ఒక అక్కకి ఫోన్ చేసి ఓటీపీ చెప్పమన్నారంట

పింగేశారా మీ ఆడ కొక్కురు తింటంత కాదు అది ఫోన్ చేసినాడు ఏమంటారు తెలిసా మీకు పది లక్షలు వచ్చినాయండి అంటారు అమ్మని ఏమో నిజమని చెప్పి ఓటీపీ చెప్పేస్తున్నారు మీ ఆడు మా జీవితం లాగేస్తున్నారండి మీ ఆడ అందరికి వచ్చిన ఏంట్రా ఈరోజు అంతా అడవుల మీద పడ్డా అడవుల మీద పడ్డాది ఆ తిరిగి తిరిగింది కానీ ఏ తిరిగింది మీ ఆడదా చూడాలి అమ్మగారు మా మగవాళ్ళని అది నిజమేరా ఒక మగాడు బాగుపడాలన్నా ఆడదే ఒక మగాడు చెడిపోవాలన్నా కూడా ఆడదే పోవాలన్నా ఆడదే ఎక్కడికే అదేరా ఇప్పుడు ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు కదా బాబా లైట్లు తీసామ్మా ఆవిడ వెళ్ళి రే ఏంట్రా ఎక్స్ట్రా పోతున్నావు ఎక్స్ట్రా కాదమ్మో రోకట్లో వేసి దంచుతాయి ఏది ఏది అనుకున్నా భూమికి ఆడదే దేవత అవును మగాడు అంతే

ఏమీ అన్నం పెట్టు అని అడుగుతావు నీ తానం చేసిన గొడ్లయ్యి అంటానా గొడ్లేరా అంటాను గొడ్లయ్యి అంటానా గొడ్లయ్యవే అంటావ్ ఆడదే కదా అందుకే ఆడది గొప్పది అంటాను సరే ఏదైతే నేను ఆడది గొప్పదని ఒప్పుకున్నాడు కదా క్షమించేద్దాం మరి ఇంకేమున్నాయిరా నువ్వే చెప్పాలి అయిపోయినాయా వార్తలు ఈ రోజు అమ్మాయి గారు ఎల్లు ఎల్లు ఎల్లి కొత్త కొత్త వార్తలు తీసుకుంటురా కొత్తది ఇమ్మంటారు ఆ కొత్తదే కానీ వెళ్ళేటప్పుడు బస్సులో ట్రైన్లో ట్రైన్ లో జాగ్రత్తగా వెళ్ళురో మీరు ఇచ్చింది ఒకటి ఒక్క సైకిల్ కోసం తిరుగుతున్న ఊరి మేము బస్సు లో ఆడుతున్నాం మొగాని కది కూడా మీకు గొప్ప రా జాగ్రత్తగా వెళ్ళు అలాగే అలాగే చూసారు కదా చిన్నుడు ఈ రోజు మంచి మంచి వార్తలు తెచ్చాడు మరొక ఎపిసోడ్ లో ఇంకా మంచి వార్తలు వినడానికి చూస్తూనే ఉండండి శ్రావ టీవీ అంతవరకు నమస్కారం